అమర్జీ పురుషురాము గారిని స్మరించుకుంటూ ఆయన నివాళులర్పించడం చాలా మంచి సాంప్రదాయానికి ముందు తీసుకెళ్తూ ఆంధ్ర రాష్ట్రం భాషా ప్రయుక్త రాష్ట్రంగా ప్రకటించాలని చెప్పి మన తెలుగు వారందరూ కూడా రాష్ట్రం ఉండాలని చెప్పి ఆయన ప్రాణత్యాగం చేసి అమరజీవిగా ఆయన నిలిచి మనందరికి కూడా సపరేట్ ఆంధ్ర రాష్ట్రం తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా మన రాష్ట్రం కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా గత పాలకులు నవంబర్ 1st మార్చి రకరకాల తారీఖులు పెట్టారు, కానీ మనందరికీ ఉన్నది నవంబర్ 1st. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే నిర్ణయం చేశారు, మన నుంచి రాష్ట్రం వెళ్ళిపోయింది, కానీ మనమైతే మాత్రం మన ఆంధ్ర రాష్ట్రం ఉన్నాం కాబట్టి ఆంధ్ర రాష్ట్ర అవతరణ అనేది ఎప్పుడు జరిగిందో అదే కంటిన్యూ చేయాలని చెప్పి ఆయన సూచించి నవంబర్ 1st ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం చేయడం కూడా మన అందరం కూడా మనసులో ఉన్నటువంటి విషయాన్ని ఆయన కూడా గ్రహించి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని చెప్పి మొత్తం రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఆంధ్ర రాష్ట్ర అవతరణ చేస్తూ పుట్టి శ్రీరాములు గారికి నివాళులర్పించడం మనందరికీ మంచి సాంప్రదాయంగా భావిస్తూ మన ప్రాంతం అంతా బాగోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నవంబర్ 1st అంటే మనకు గుర్తొచ్చేది పుట్టి శ్రీరాములు గారు. మరి ఈ రోజుకి ఈ కార్యక్రమం పెట్టాలని చెప్పేసి పెద్దలు నారాయణమూర్తి గారితో మాట్లాడుతూ పెట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమం పాల్గొన్న నారాయణమూర్తి గారు కానీ, మంగరాజు కానీ, తీర్చిన్నర కానీ, మోహన్ రాజా కానీ, వెంకటేశ్వర కానీ, నాగేశ్వర కానీ, మరి అలాగే ఎండా కృష్ణ కానీ, పల్లం గోపి కానీ, వెంకటేష్ కానీ, ఇంకా ఈశ్వరరావు కానీ, హరిగారు కానీ, అందరికీ దేవుడికి కానీ ప్రతి వారికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఎందుకంటే పొట్టి శ్రీరాములు గారు మరి మెడ్రాస్ రాష్ట్రంలో మన రాష్ట్రం ఉండేది, దీన్ని తెలుగు వాళ్ళే ఉండి మెడ్రాస్ రాష్ట్రం ఉండడం బాగోలేదు, దాన్ని మాకు సపరేట్గా కావాలని చెప్పి ఆయన నిరాహార దీక్ష చేసి ఆమరణ దీక్ష చేసి ఈ రాష్ట్రాన్ని మనం సాధించుకోగలిగామంటే ఆయన తాలూకా పుణ్యం అని చెప్పేసి చెప్పక తప్పదు. మరి అలాంటి మహనీయులు మనం ఎప్పుడు తలుచుకోవాలని మరి పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలోని ఈ ఆంధ్రప్రదేశ్ మళ్ళీ తెలంగాణ విడిపోయినప్పుడు గత పాలకులు దీన్ని జూన్ 2, జూన్ 1 అని చెప్పేసి డిసైడ్ చేశారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అదేమి కాదు, ఇది పొట్టి శ్రీరాములు సాధించిన ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆయన సాధించిన తారీఖున ఆయన చేసిన దీక్షనే మనం మర్చిపోకూడదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నవంబర్ 1వ తేదీని పెట్టి ఈ కార్యక్రమం గవర్నమెంట్ ఆఫీసులు కానీ వాడవాళ్ళు కూడా చేయాలని చెప్పేసి ఆయన నిర్ణయించారు. అందులో భాగంగానే పార్టీ తరఫు నుంచి ఏమంటే మేము నడుపూర్ హైస్కూల్లోని ఈరోజు పొట్టి శ్రీరాములు గారికి ఆమె ఆయన దీక్ష చేసే ఘన నివాళులు అర్పించామని చెప్పేసి మీ ద్వారా